పట్టణాల అభివృద్ధి తప్ప గ్రామాల అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను తక్షణం బదిలీ చేయాలంటూ కడప కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులతో ఆయన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వేల కోట్ల నిధులు ఇస్తూ ఉంటే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా సొంతానికి వాడుకుంటూ పల్లెలను నిర్వీర్యం చేస్తోందని ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం వాడుకున్న పంచాయతీ నిధులను తక్షణం బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక దోపిడీ చేసేందుకే టీటీడీలో మరో బ్యాచ్ రెడీ చేశారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. గతంలో టీటీడీలో దోపిడీ జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. టౌన్ లో కూడా కరెంటు కోత, బిల్లులు చూస్తామా హైయెస్ట్, అది కాకుండా పల్లెలకు 2,50,000 ఇల్లు ఇచ్చినాం, ఎన్ని కట్టినారు అంటే 1%, అది కూడా 2,500 లోపలే. సార్కేమో 5 చోట్లు ఉన్నాయి ఇప్పటికీ, మళ్ళీ వైజాగ్లో 6వది కడుతున్నాడు. అన్ని చోట్ల చూస్తే 100 బెడ్రూములు, ఒక్కొక్క బెడ్రూమ్ చెప్తున్నాడు 1 కోటి రూపాయల బెడ్రూమ్ ఖరీదు. అసలు ఇటువంటి వ్యక్తి పేదల గురించి ఆలోచిస్తాడా? ఏదో నేను నొక్కినా నీ బటన్ అంటే నువ్వు నొక్కని బటన్ ఎన్ని, ఆ బటన్ నొక్కితే దాంట్లో ఏమొస్తుంది? పెరుగు ఒక గ్రైండర్లో వేస్తే నువ్వు బటన్ నొక్కుతావు, వెన్న వస్తుంది, నువ్వు తింటావు, బజ్జి మజ్జిగ వస్తుంది. మనం మాకందరికీ ప్రజలకు మజ్జిగ, అది కూడా నీళ్లు పోసి నీళ్ళ మజ్జిగ, నీ బతుకంతా ఇదే కదా. ఏంది నువ్వు చేసే పని? పల్లెలు బాగుపడాలనే పోవాలనే, మేము కేవలం పల్లెల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈరోజు కార్యక్రమం. పల్లెలు ఎన్ని చేస్తున్నాం, ఇళ్ళు కట్టవు, రైతుల యొక్క సమస్యలు తీర్చవు, ఏంది నువ్వు చేసే పని? మా నిధులు నువ్వెవరు సహాయం చేసేదానికి? వెంటనే మా రిలీజ్ చేయాలా? మా యొక్క డిమాండ్, మా యొక్క నిధులను ఒకటే అందరూ గట్టిగా చెప్పండి, మా యొక్క 8,000 కోట్ల నిధులను అదే కాకుండా గ్రామీణ ఉపాధి యొక్క పథకం యొక్క నిధులను కూడా వెంటనే రిజాలి. కరుణ లేని కనికరం లేని కనకరాజు జగన్ రెడ్డి పేరు రాసుకోండి మీరు ప్రశ్న.